సో ఇప్పుడు మామూలుగా ఒక టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీరు యాక్ట్ చేసిన హీరో అంటే మీరు కలిసి యాక్ట్ చేసిన హీరో అల్లు అర్జున్ గారు ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా ఆయనలో వేరియేషన్ మీకు కనిపించిందా? చాలా. ఐ మీన్ నాకు ఐ అడ్మైర్డ్ హిమ్. అప్పుడే మేము ఆర్యా చేసేటప్పుడు, హ్యాపీ చేసేటప్పుడు, హీ ఈస్ ద హార్డెస్ట్ వర్కర్ ఇన్ ద రూమ్. ఓ అంటే constantly practice and so down to earth. Okay. Very very down to earth. So I really admire his work. Yes, really. Yeah. Really. Yeah. ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటారు చూసినప్పుడు? నేను కలిసి వర్క్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయనతో పాటు కాబట్టి ఐఎమ్ ష్యూర్ అంతకన్నా చాలా ఎక్కువనే యూ పుట్ ఇన్ వర్క్ బికాస్ మనకి ఎంత ఫేమ్ వస్తుంది అంత రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది, అంత ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. బికాస్ ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత వీ వాంట్ టు మెయింటైన్, యాక్చువల్లీ వీ వాంట్ టు గో అబౌవ్ ద స్టాండర్డ్ ఎవ్రీ టైమ్ ఫర్ ఎనీ యాక్టర్. ఇక్కడ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసామంటే మన నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ హ్యాస్ టు బి అబౌవ్ దట్. ఓకే, అంత ఇవ్వగలుగుతామో లేదో తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఆడియన్స్ ఉన్నాయి. ఐఎమ్ సేయింగ్ తెలుసు ఆ ఎక్స్పెక్టేషన్, ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసాము, ఇక్కడ వెళ్ళాలి అని ఉంటుంది. అక్కడ వెళ్ళలేకపోతే కనీసం ఇక్కడైనా ఉండాలి. దాంట్లో కొంచెం ఒకవేళ కింద రాకుండా ఉండాలంటే కనీసం అక్కడ వరకు అయినా రావాలి, బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్రెషర్ నౌ కంప్లీట్లీ. బట్ దెన్ హీ ఈస్ అ పర్సన్ హూస్ వెరీ మచ్ అట్ ఈజ్, చాలా బికాస్ హీస్ దట్ డెడికేటెడ్. హీ he doesn't have to be scared about anything. Okay. And nothing, even though he comes from an influential family, like already industry lo unnaru and all that, but it is his hard work that has got him here. అది నిజం, హార్డ్ వర్క్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డ్ కూడా విన్ అయ్యారు. సో ఆర్య మూవీలో హీరోయిన్ తో కొంచెం అటాచ్మెంట్ ఉండే ఉంటుంది మీకు ఆ మూమెంట్ లో. సో హాయ్ బై హలో దట్స్ ఇట్ షార్ట్ లో అంతే. తర్వాత తను కూడా ఎక్కువ మూవీస్ కూడా చేయలేదు. అవును, దాని తర్వాత అయితే నేనైతే కలిసి పని చేయలేదు. ఓకే, కలిసి వర్క్ చేయలేదు. సో కమింగ్ టు సుభ శేషిగ్రం సీరియల్, సో ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నోన్ ఆర్టిస్టులు ఉన్నారు, లైక్ మహేష్ గారు, భావన గారు, ఉమా గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఒక్కొక్కరి గురించి మీరు చెప్పాలి ఒక ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఎవ్రీబడి. ఓకే, మీరు అడగండి చెప్తాను. ఓకే, ఫస్ట్ మహేష్. మహేష్ ఇస్ లైక్ we are best friends. Good. Okay. Very good friends. Okay. Tana gurinchi emaina positive and negative? So best friend kabatti positive and negative rendu cheppochu teeskogalutha. Positive ante he is a very very kind hearted person, extremely kind hearted. Negative, I think short tempered. I think నా ముందు రాలేదు, కానీ చెప్తూనే ఉంటాడు షార్ట్ టెంపర్డ్. ఓకే ఓకే, నన్ను షేర్ చేయండి. అది కూడా కొంచెం కొద్దిగా కాసేపు కోసం ఉంటుంది, నేను ఇలా నార్మల్గా అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ భావన గారు. భావన గారు గురించి ఏం చెప్పాలి, నేను అంతలా ఏం క్లోజ్ లేను భావన గారితో. కానీ ఓకే, పాజిటివ్ క్వశ్చన్? నో నో, చెప్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు రికలెక్ట్ థింగ్స్. షీఈస్ అ గుడ్ డాన్సర్. ఓకే, షీఈస్ అ గుడ్ డాన్సర్. అండ్ ఉమా గారు. ఉమా గారు ఎమోషనల్. అందరితో కాదు, తను నేను మహేష్ మేము ముగ్గురు చాలా ఎమోషనలీ కనెక్ట్ అయిపోయాము. సో దానికోసం ఏమైనా ఉంటే మా ముందు అంటే ముగ్గురిది ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ అన్నమాట. సో ఇంకెవరి గురించి అయినా చెప్పాలనుకుంటున్నారా ఈ సీరియల్లో? అందరే ఉన్నారు కదా. ఓకే, ఫైనల్లీ ఈ సీరియల్లో చాలా చక్కగా మీ రోల్ మీరు ప్లే చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలాంటి సీరియల్స్ అండ్ మూవీస్ మంచి మంచి చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాండ్రా గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్.